ఇది మీ ఎంటైర్ కెరియర్లో వన్ ఫిలిం ఆర్ వన్ మూమెంట్ నేను స్టార్ అయిపోయానని ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది మీకు? నేను స్టార్ అయిపోయిన ఫీలింగ్ నాకు ఎప్పుడు కలగల, ఎప్పుడు కలగలేదు. బట్ ఏంటంటే నాకు భయంకర హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే ఇడియట్ రిలీజ్, రిలీజ్ రోజు, ఆ రోజు మాత్రం. ఇన్సెంట్ చెప్పినా సార్, సినిమా రిలీజు నాది వేరే సినిమా ఓపెనింగు, ఆ రోజే, ఆ రోజే ఓపెనింగు గూగుల్ థియేటర్ నుంచి వస్తుంటే నేను బ్రేక్ టైంలోనే ఇంటికి వెళ్ళి భోజనం చేసే అలవాటు ఉండేది. సో ఫుల్ జనం, షార్ట్గా చెప్పేస్తాను, చిన్న జనం. నా డౌట్ వచ్చింది, ఏంట్రా బాబు సినిమా ఏమో అయిపోయిందా ఎలా అనిపించింది. నేను సెల్ఫ్ డ్రైవ్ తీసుకుని తిరిగి వస్తుంటే ఇదే అయ్యి బాబాయ్ బ్లాక్ అయిపోయింది రోడ్. దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. ప్రతి డైలాగ్ అన్న ఆ టైంలో నేను మా డాడీ అంత అలౌ చేసేవాళ్ళు కదా సినిమా చూడడానికి. నేను మీ సినిమా వెరీ ఓపెన్గా చెప్పిన అమ్మ నాన్న తమ్ముల నేను చూసిన ఫస్ట్ సినిమా. కానీ క్లాస్కి వెళ్తే ఈడియట్ గురించి అసలు ఇంకా అదే టాపిక్ ఒక 1 వీక్ 10 డేస్ 20 డేస్ పాటు ఆ డైలాగులు అది ఏంటాడు అది ఇది ఇది అసలు అంటే ఆడియన్స్ అలాగే మాడుకుంటారు కాబట్టి ఆ టైంలో ప్రయత్నం ఓన్ చేసేసుకుని ప్రతి చిన్న దాని గురించి అది ఒకటి. కానీ అమ్మ నాన్న తమ్ములమ్మ ఎప్పుడు నేను మీతో చెప్పలా, అమ్మ నాన్న తమ్ములమ్మాయి నేను చాలా క్యాజువల్గా వెళ్ళాను కూర్చున్నాను. నాకు ఇప్పటికీ సర్ప్రైజ్ ఏంటంటే జనరల్గా తిడితే కోపం వస్తుంది అన్న ఆ సినిమాలో. మీరు తిడితే మేము ఎందుకు ఇచ్చాం నాకు ఇప్పటికి అర్థం కాదు. ఆ సైన్స్ ఏంటో గ్రామర్ అని నాకు ఇప్పుడు క్రాక్ చేయలేదు ఆ సినిమా. నువ్వు అమ్మ ఇది మా అమ్మ ఇది నా నాన్న ఇది నా ఫ్యామిలీ అని ఆయన తిడుతుంటే ప్రకాష్ రాజు గారు నా నాన్న ఈడు ఈడు అది. అండ్ ఇంకొకటి, మీరు ఓన్లీ యాక్టర్ అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాకు తెలిసి అమ్మ నేను చంపేస్తానమ్మా అంటే యాక్సెప్ట్ చేసేది, మీరు తప్ప ఇంకొకటి ఎవడన్నా అంటే ఇక్కడ ఆపేంటి సినిమా పాజ్ పెట్టండి ఏంటో అంట. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.